అనంతపురం జిల్లా యాడికి మండలంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం జిల్లా యాడికి మండల కన్వీనర్ ముంబై రమేష్ నాయుడు ఆధ్వర్యంలో రెండోసారి యాడికి మండలం కైవసం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో యాడికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పండు అనురాధ, ఉప సర్పంచ్ అభ్యర్థిగా కాసా చంద్రమోహన్లను బలపరిచారు. వైకాపా మండల కన్వీనర్ ముంబై రమేష్ నాయుడు యాడికి పరిధిలో ప్రజలకు తన సొంత నిధులతో త్రాగునీరు, విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించి ఉచిత వివాహాలు, ఉచిత అన్నదానాలు చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమానికి తాడేపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు బోగాల కట్ట వెంకటరామరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు పండు అనురాధ. బొంబాయి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో రెండోసారి సర్పంచ్ని అయినాను. యాడికి ప్రజలందరికీ నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు చెప్ప. యాడికి ప్రజలందరికీ నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యాడికి ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తానని ముంబై రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో యాడి పంచాయతీలోని 7 గ్రామాల ప్రజలు నన్ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించిన ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న వార్డు సభ్యులకు, ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా మన నంబర్లు 12 మందికి ప్రతి ఒక్కరికి కూడా మన యాడికి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకు చాలా శుభదినం. ఎన్నో సంవత్సరాలుగా ఈ పంచాయతీ 7 సంవత్సరాలు 2013లో జరిగిన ఎలక్షన్లో మళ్ళీ ఇప్పుడు 2021లో జరగడం అంటే చాలా లాంగ్ పీరియడ్ తీసుకొని ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎలక్షన్లకు ప్రతి ఒక్కరు కూడా యాడికి గ్రామ పంచాయతీ వాళ్ళు, అదేవిధంగా మన మండలంలో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మనందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య లేకుండా ముందుకు పోవడము అందరికీ గౌరవకరణము అని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన యాడికి గ్రామంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం 2013 నుంచి. అదేవిధంగా నీటి సమస్య ఎదుర్కొన్నాం, అదేవిధంగా రోడ్లు లేక మురికాలువల ఇబ్బందులు పడి అన్ని సమస్యలను కూడా మనం దాదాపు కొంచెం తీర్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా మన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన బోర్లు కూడా వేయడం జరిగింది. దాదాపు 15 బోర్లు వేయడం జరిగింది యాడికిలో. 15 బోర్లలో కూడా వాటర్ పడడం మన యాడికి గ్రామం ప్రజల చేత వైఎస్ఆర్సిపి కాలం ఇచ్చింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల గుండా ప్రతి కుటుంబం లబ్ధి చెందింది. కాకపోతే ఈరోజుకు ఆయన కృతజ్ఞత భావంతో మనం అందరం కూడా ఓటేసి ఈ విధంగా వైఎస్ఆర్సిపి మద్దతుదారులందరినీ గెలిపడం జరిగింది. రాష్ట్రంలో గెలిపించిన తర్వాత కూడా ఈరోజు కూడా తెలుగుదేశం నాయకులు మేము 38% 40% గెలిచినామని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలు మొబ్బు పెట్టే పరిస్థితికి వచ్చినారు. కేవలము ఈ తాడిపత్ర నియోజకవర్గంలో మనము 55 స్థానాలు గెలిచినాము 83లో. అంటే 28 స్థానాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలిచినా కానీ జరిగిన దానివల్ల రాష్ట్రం అంతా ప్రభంజనం ఇస్తాంటే ఒక కార్యకర్తను ఒక ఇంటి వాళ్ళు చేయకపోతే మాకేమని గర్వంతో పెరిగిపోకుండా స్థానాలు తప్ప తెలుగుదేశం వాళ్ళు సాధించిన స్థానాలు మటుకు కాదు. కేవలం ఈ నియోజకవర్గంలో